కూడా వచ్చింది. మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. రాత్రి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పనిచేయచు వచ్చును. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర శాప విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా రాజును చూసినట్లయితే అతడు ఆరంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెనని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరి, మరి నీవు నీ జీవితంలో ఎందుకని వర్ధిల్లలేకపోతున్నావు? కారణాలు ఏంటి? ఈ రోజున ఆలోచించేసావా? ఇతను చూసినట్టయితే అతను హృదయపూర్వకంగా ప్రతి పని జరిగించి వర్ధిల్లాడంట. మరి నువ్వు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రికాల సమయం వరకు ఎంతో కష్టపడతా ఉన్నావు, అయినా నీ జీవితంలో ఫలవర్తం రావట్లా. కారణం ఏంటి? ఎందుకని ఇలా జరుగుతుందని ఈ రోజున ఆయన ఆలోచించేసావా? వ్యాపారంలో వర్ధిల్లలేకపోతున్నావు, చేతి పనుల్లో వర్ధిల్లలేకపోతున్నావు, వ్యవసాయంలో వర్ధిల్లలేకపోతున్నావు. నువ్వు ఏ పని ఆరంభించినా ఆ పని వెనకడుగు వేస్తున్నట్టే అవుతుంది, కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వద్దలేని పరిస్థితి అవుతుంది. కారణం ఏంటో ఈ రోజు నన్ను ఆలోచన చేసావా? ఇక్కడ చూసినట్టు అతడు ఆరంభించిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి వద్దలేను అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని అతను వద్దలేడు, మరి నేను ఎందుకని వద్దలేకపోతున్నాను అని ఈ రోజు నన్ను ఆలోచన చేసావా? ఎందుకని ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీవు కూడా వద్దలని కోరుకోవాలి. అయితే ప్రతి వ్యక్తి కూడా నేను వర్ధిల్లాలి, అన్ని రంగాల్లో మరి ముందుండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది. కారణం ఏంటో కూడా ఎవరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. ఇక్కడ చూసినట్టయితే హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఉన్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీవు ఎవరి దృష్టికి అనుకూలంగా నడుస్తున్నావు? నీ యజమాని దృష్టికి అనుకూలంగా నడుస్తూ ఉండవచ్చు, నీ యొక్క వానరుల దృష్టికి నువ్వు అనుకూలంగా నడుస్తూ ఉండవచ్చు, నీ బాస్ యొక్క దృష్టికి అనుకూలంగా నడుస్తూ ఉండవచ్చు, ఇంకా చూసినట్టయితే నీ భర్త దృష్టికి అనుకూలంగా నడిచి ఉండొచ్చు, నీ పిల్లల దృష్టికి అనుకూలంగా నడిచి ఉండొచ్చు, నీ స్నేహితుల దృష్టికి అనుకూలంగా నడిచి ఉండొచ్చు. అయినా ఇదంతా అనుకూలంగా నడవటం మంచిదే కాదనట్లా, కానీ నీవు ఇంతగా అనుకూలంగా నడిచిన మనుషుల దృష్టిలో మరి ఎందుకని నీవు వదిలలేకపోతున్నావు? కారణం ఏంటి అంటే దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు అని ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ హిజ్కియా రాజు యూదా దేశమంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు? ఏ రోజునైనా ఆలోచన చేసావా? దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నానని ఆలోచన చేసినట్లయితే నీకు నీవేంటో దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థమవుతుంది. దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా నడుస్తూ వచ్చావా? ఒకసారి ఆలోచన చేయి. నిజంగా దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా నడిచినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను వద్దెల చేస్తాడు. ఇంతకాలం నువ్వు వద్దెలకుండా ఉండటానికి కారణం దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా లేవేమో. ఒకసారి ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాను. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినట్లయితే నిశ్చయంగా నీ వద్దెలతో, అది నీ వ్యాపారమే కానివ్వండి, అది ఒక ఉద్యోగమే కానివ్వండి, వ్యవసాయమే కానివ్వండి, పాడి పంటలే కానివ్వండి, చేతి పనులే కానివ్వండి, నువ్వు ఆరంభించిన ఏ పనైనా సరే అన్ని విషయాల్లో కూడా నువ్వు వద్దెలతావు. కానీ ఈ రాత్రి నువ్వు వద్దెలలేకుండా గల కారణం ఏంటి? కష్టపడుతున్నావు కానీ ఫలితం కనబడట్లా, వ్యవసాయం చేస్తున్నావు చేతికి అన్నట్లా, ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగాలు అపనిందల పాలవుతున్నావు. చూడండి, ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో చూస్తే అపజయాల వాద్యంలో నడుస్తున్నావు, కానీ ఎక్కడ కూడా నీ జీవితంలో వద్దులన్నట్టుగా కనబడట్లేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయాల్సిందంటే హిజ్కియా రాజు వద్దులేను. మరి రాత్రి నీవు దేవుని నమ్ముకున్న బిడ్డవే, కానీ మరి నీ జీవితంలో ఎందుకని నువ్వు వద్దులలేకపోతున్నావు అని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నట్టయితే దేవుని దృష్టికి అనుకూలంగా హిజ్కియా నడుచుకున్నాడు. మరి దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా నడుస్తున్నావా? మనుషుల దృష్టిలో నువ్వు అనుకూలంగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. మనుషుల దృష్టికి పై పైన నువ్వు నమ్మకంగా కలిగినట్టుగా, దేవుని అందరి దృష్టికి అనుకూలంగా నడుస్తున్నట్టుగా ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? అనుకూలంగా ఉంటున్నావా?
ఎక్కడో ఏదో విషయంలో నువ్వు పడిపోతావు లేదు పడిపోవట్లేదా, ఏదో విషయంలో నువ్వు జారిపోవట్లేదా? నిజంగా దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా? దేవునికి ఇష్టంగా దేవుని దృష్టిలో నమ్మకంగా నువ్వు నడుస్తున్నట్లయితే నిశ్చయంగా నువ్వు చేసే ప్రతిఫలంలో కూడా వర్ధిల్లుతావు. ఇక్కడ అతను దేవుని దృష్టికి యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచారని వాక్యం సెలవిస్తుంది. రెండో మాటగా చూస్తే అతడు యథార్థంగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మరి 7 దినాలు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా? యథార్థంగా ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు వర్ధిల్లుతావు. మరి ఏ విషయంలో? అన్ని విషయాల్లో కూడా యథార్థత ఉండాలి. మరి ఎంతవరకు యథార్థత ఉంటున్నావు అంటే చూడండి, చాలామంది నేను యథార్థవంతుడినని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎంతవరకు యథార్థంగా ఉంటున్నారంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండట్లేదండి. మనుషుల దృష్టిలో యథార్థంగా కనబడుతున్నావు కానీ దేవుని దృష్టిలో మాత్రం యథార్థంగా ఉన్నట్లా ఒకసారి పరిశోధన చేయవలసింది ప్రేమపూర్వకంగా తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు వర్ధిల్లాలని ఆయన కోరుకుంటున్నాడు, నిన్ను వర్ధిల్ల చేయాలని ఆయన దృష్టి ఉంచున్నాడు. కనుక దేవుని దృష్టి నీ మీద ఉందని మర్చిపోవద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడ, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ దేవుడు యెహోవా దేవుని దృష్టిలో హిజ్కియా రాజు లేదా అనుకూలంగా నడిచానని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా యథార్థంగా నడిచానని వాక్యం సెలవిస్తుంది. మరి యథార్థత వదిలిపెట్టకుండా నడుస్తున్నావా? చూడండి, చాలామంది యథార్థతని అనుసరించి నడవలేకపోతారు. ఏదో విషయంలో జారిపోతూ, ఏదో విషయంలో పడిపోతూ, ఏదో విషయంలో తృటిల్లిపోతూ, ఏదో విషయంలో కంగారు పడిపోతూ, అనేక విషయాల్లో దేవునికి దూరమైపోయే పరిస్థితుల్లోనే ఉంటారు. కానీ ఆ దేవుని దృష్టిలో ఎక్కడ నేను పడిపోతున్నాను, దేవుని దృష్టిని నేను అనుకూలంగా ఎందుకని నడవలేకపోతున్నానని ఏ రోజైనా ఆలోచన చేసావంటే ఏ రోజు కూడా నువ్వు ఆలోచన చేయలేకపోయావు. ఈరోజు నైనా నువ్వు ఈ వాక్యం ద్వారా నువ్వు గ్రహించి ఆలోచన చేసినట్లయితే ఎక్కడ నువ్వు పడిపోతున్నావు, ఎక్కడ జారిపోతున్నావు, ఎందుకని నువ్వు యథార్థంగా నిలబడలేకుండా నువ్వు ఏ విషయంలో పడిపోతున్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సింది తెలియజేస్తున్నావు. నిశ్చయంగా నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే ఆ విషయాలన్నీ కూడా నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా నడిచినట్లయితే హిజ్కియాని వద్దుల చేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వద్దుల చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్తాము, హల్లెలూయా హల్లెలూయా. కనుక హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. రెండవదిగా యథార్థంగా ఉన్నాడు. కనుక మనం కూడా యథార్థంగా నడిచినట్లయితే నిశ్చయంగా నువ్వు కూడా వద్దిల్లుతావు. మూడో మాటగా చూసినట్లయితే అతడు నమ్మకంగా పని చేయవచ్చును. మరి నువ్వు చేసే పనిని అది నమ్మకంగా ఉంటుందా, యథార్థంగా ఉంటుందా? అది యజమాను దృష్టికి నమ్మకంగా చేస్తున్నావా? నువ్వు తీసుకునే జీతానికి ఆ పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నావా? నువ్వు చేసుకునే ఆ కూలి పనికి ఆ కూలి పని నువ్వు నమ్మకంగా చేస్తూ ఉన్నావా? నువ్వు చేసే ఆ యొక్క పని ఏదైనా సరే అది నమ్మకంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నమ్మకంగా చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను వర్ధల చేయనుగాక. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. కనుక నువ్వు చేసే పనిలో ఎక్కడో అపనమ్మకం, ఎక్కడో ఒక విధంగా నువ్వు లంచం తీసుకోవటమే కానీ, ఏదో రకంగా చేయి చాపటమే కానీ, ఏదో రకంగా ఆ పక్కదారులు త్రొక్కటం చేయటం వలన నీ జీవితంలో నువ్వు నష్టపోతూ వస్తూ ఉన్నావు, గ్రహించలేకపోతున్నావు. కనుక ఏదో కలిసి వచ్చింది అనుకుంటున్నావు, కాలం కలిసి వచ్చింది అనుకున్నావు, తీరా చూస్తే అదంతా ఎక్కడ 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 తీసుకెళ్తున్నావు అంటే తీసుకెళ్లి హాస్పిటల్ పాలవుతున్నావు. హాస్పిటల్ రోగాలు వచ్చి హాస్పిటల్లో వైద్యులకు అప్పగిస్తా ఉన్నావు. నీ కష్ట జీతం అంత ఏమవుతుంది? కష్టపడ్డాను సంపాదించాను అనుకుంటున్నావు, కానీ నీకు వచ్చిన వ్యాధిని బట్టి ఆ నువ్వు దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు ఫైన్ వేస్తున్నాడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు వద్దిల్లాలి అంటే దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. కనుక నువ్వు చేసే ప్రతి పని కూడా నమ్మకంగా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు హిజ్కియా రాజును వద్దల చేసిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వద్దల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చూడండి, మరో మాట కూడా మనం చదువుకుందాం. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వద్దిల్లెను. మరి నీ జీవితంలో ఎంతవరకు దేవునికి సమయాన్ని ఇస్తున్నావు? ఇక్కడ హిజ్కియా రాజు యెరూషలేము ప్రాంతాన్ని అంతటి కూడా మరి పరిపాలన చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మందిరం విషయంలో ఒక సేవ విషయమందు కూడా అతను చాలా జాగ్రత్త తీసుకుని లేవీలను యాజకులను ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం.
ఇది దేవుని యొక్క కార్యక్రమంలో కూడా నువ్వు పాల్పంపులు పొంది, దేవుని పరిచర్యలో కూడా నువ్వు పాల్పంపులు పొందినట్లయితే నిశ్చయంగా నువ్వు వర్ధిల్ల చేస్తాడు అని రాత్రికాల సమయంలో వాక్యం సెలవిస్తూ ఉంది. నిశ్చయంగా దేవుని దృష్టికి అనుకూలంగా నడుస్తూ, అది దేవుని దృష్టికి యథార్థంగా ఉంటూ, నమ్మకంగా పనిచేస్తూ, దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో హిజ్రియా రాజును వర్ధిల్ల చేసిన తండ్రి, ఈ రాత్రి నన్ను వర్ధిల్ల చేయండి ఆయన. నా చేతి పనిని వర్ధిల్ల చేయండి, నా వ్యవసాయాన్ని వర్ధిల్ల చేయండి, నా యొక్క ఉద్యోగాన్ని వర్ధిల్ల చేయండి, నా పాడి పంటను పశువులను కూడా వర్ధిల్ల చేయండి ఆయన. నేను చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా వర్ధిల్ల చేయమని కోరుకుంటున్నాను అయ్యా. ఇదిగో ఇంతవరకు మనుషుల దృష్టిలో నమ్మకంగా ఉన్నాను, కానీ అయ్యా ఇదిగో దాన్ని నీ దృష్టికి అనుకూలంగా నడుచుకోలేకపోయాను, గ్రహించుకోలేకపోయిన ప్రభువా, దయతో నన్ను క్షమించండి అయ్యా. నీ దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను నడుస్తూ అయ్యా నీ యొక్క పని విషయంలో కూడా నేను నమ్మకంగా ఉంటా, సహాయం చేసి మహిమ తెచ్చుకొని మహిమ తెచ్చుకోమని, అన్ని విషయాల్లో కూడా నన్ను వర్ధిల్ల చేయమని కోరుకుంటూ వేడుకుంటూ యేసు పరిశుద్ధన ప్రార్థించని వేడుకునిస్తాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము, ఎప్పుడునూ ఎలా పడైన కృప సదాకాలం మనందరికీ తోడైన నడిపించనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.